हाय फ्रेंड्स, वेलकम टू तेलुगुबड़ी चैनल। आस्क तेलुगुबड़ी द्वारा कొంతమంది కొన్ని ప్రశ్నలు అడిగారు। మనిషిని పోలిన మనుషులు ఉంటారా? డాపుల్ గ్యాంగర్స్ అంటే ఎవరు? ఈ మధ్య కాలంలో బాగా ఫేమస్ అవుతున్న చాట్ జీపీటీ అంటే ఏమిటి? స్మార్ట్ వాచ్లు మన హార్ట్ రేట్ ని ఎలా మెజర్ చేస్తాయి? స్మార్ట్ వాచ్ వెనకాల గ్రీన్ లైట్ ఎందుకు వెలుగుతుంది? ఎందుకు సర్కిల్ ని 100 1000 వంటి రౌండ్ ఫిగర్స్ నంబర్స్ తో కాకుండా 360 డిగ్రీస్ గా చెప్తారు? ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ ప్రశ్నలకి ఈ వీడియోలో సమాధానం తెలుసుకుందాం। మన పెద్దవాళ్ళు మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని చెప్తుంటారు కదా, నిజంగా మనలాంటి వాళ్ళే మరొకరు ఉంటారా? హ్యూమన్ ఫేస్ అనేది చాలా యూనిక్। అలాంటిది ఒక ఫేస్ ఉన్నట్టే మరొక ఫేస్ ఉండడానికి అవకాశం ఉందా అంటే, ఏడుగురు కాకపోయినా మనలాగే కనీసం ఒకరైనా, పూర్తిగా కాకపోయినా కొంతైనా మన పోలికలతో ఉండడానికి ఛాన్స్ ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు। బ్లడ్ రిలేషన్ ద్వారానో లేదా ట్విన్స్ గా పుట్టినప్పుడు ఒకేలాంటి పోలికలు ఉండడం సహజం। వాళ్ళలో డిఎన్ఏ కూడా కొంతవరకు మ్యాచ్ అవుతుంది, కానీ అసలు ఎటువంటి సంబంధం లేకుండా మనిషిని పోలిన మనుషులు ఉండడం విచిత్రంగా అనిపిస్తుంది। ఇలా మనిషిని పోలిన మనుషులను డాపుల్ గ్యాంగర్స్ అని లేదా వర్చువల్ ట్విన్స్ అని అంటారు। డాపుల్ గ్యాంగర్స్ అనే పదం మొదటిసారిగా సి బెంకస్ అనే జర్మన్ రొమాంటిక్ నవల్లో ఉపయోగించబడింది। మొదట్లో డాపుల్ గ్యాంగర్స్ అంటే మనలాగే ఉండే మరొక ఆత్మని భ్రమపడేవారు। అంతేకాదు, మనలాగే ఉండే మరొక వ్యక్తిని కలిస్తే ఇద్దరిలో ఎవరో ఒకరు చనిపోతారని, వాళ్ళకి కీడు జరుగుతుందని నమ్మేవారు। కానీ ఇప్పుడు అవి మూఢనమ్మకాలుగానే మిగిలిపోయాయి। అయితే డాపుల్ గ్యాంగర్స్ ఉండడానికి అవకాశం ఉందా? ఒక స్టడీ ప్రకారం ఇద్దరు వ్యక్తులు ఒకేలా ఉండాలి అంటే వాళ్ళ ఫేస్లో 8 కన్నా ఎక్కువ ఫేషియల్ ఫీచర్స్ మ్యాచ్ అవ్వాలట। అంటే కళ్ళ మధ్య దూరం, ముక్కు పొడవు, పెదవులు, చెవుల షేప్ అండ్ సైజ్, ఇలా 8 కన్నా ఎక్కువ ఫేషియల్ ఫీచర్స్ మ్యాచ్ అయితేనే వాళ్ళు ఒకేలా ఉన్నట్టు। అయితే ఇలా మ్యాచ్ అయ్యే అవకాశం ట్రిలియన్లో ఒక ఛాన్స్ ఉంటుందట। అంటే లక్ష కోట్ల మందిలో ఒకరి ఫేస్ అలా మ్యాచ్ అవుతుంది। సో అలా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యే అవకాశం చాలా చాలా తక్కువ। కాబట్టి మనుషులను పోలిన మనుషులు ఉన్నా సరే వాళ్ళు సేమ్ ఒకేలా ఉండరు, బట్ 60-65% సిమిలర్ గా ఉంటారు। అయితే రీసెంట్ గా జరిగిన స్టడీలో తెలిసింది ఏమిటంటే, ఒకేలా ఉండే మనుషులలో ఒకరికొకరు సంబంధం లేకపోయినా వేరే వేరే దేశాలకు చెందిన వాళ్ళైనా సరే వాళ్ళ డిఎన్ఏ కూడా కొంతవరకు మ్యాచ్ అవుతుందని, వాళ్ళకి ఒకే రకమైన జెనెటిక్ ఇల్నెస్ లో వచ్చే అవకాశం ఉందని తెలిసింది। అంతేకాదు, వాళ్ళ పర్సనాలిటీ, బిహేవియర్ కూడా ఒకేలా ఉంటాయట। కెనడాలో ఫ్రాంకోయిస్ బ్రూనెల్ అనే ఫోటోగ్రాఫర్ ఉన్నారు। తనని వాళ్ళ ఫ్రెండ్స్ నువ్వు చూడడానికి మిస్టర్ బీన్లా ఉంటావనేవారు। అప్పుడు అతనికి మనిషిని పోలిన మనుషులు ఎవరైనా ఉంటారా, ఉంటే వాళ్ళందరినీ ఫోటో తీయాలని నిర్ణయించుకుని ఐఆమ్ నాట్ ఏ లుకియలైక్ అనే ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశాడు। అలా 20 సంవత్సరాల పాటు కష్టపడి ప్రపంచవ్యాప్తంగా ఉండే 200 మందికి పైగా డాపుల్ గ్యాంగర్స్ని కనుక్కొని వాళ్ళందరినీ ఫోటోలు తీశాడు। అలాగే నియమ్ గీని అనే అమ్మాయి సోషల్ మీడియా ద్వారా 28 రోజుల్లో తనలాంటి మరొక వ్యక్తిని కనుక్కోవాలని ఛాలెంజ్ పెట్టుకుంది। కానీ విచిత్రంగా ఆమె తనలాంటి మరొక ఇద్దరిని కనుక్కుంది। అప్పుడు ఆమె ఎవరైనా సరే తమలాంటి వాళ్ళని కనుక్కోవడానికి ట్విన్ స్ట్రేంజర్స్ అనే వెబ్సైట్ని లాంచ్ చేసింది। ఈ వెబ్సైట్లో మన ఫొటోస్ని అప్లోడ్ చేస్తే ఆ వెబ్సైట్లో ఉండే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ద్వారా దాని దగ్గర ఉన్న డేటా ప్రకారం మీలాంటి వారే ఎవరైనా ఉంటే చెక్ చేసి చూపిస్తుంది। ఈ వెబ్సైట్ ద్వారా ఇప్పటికే చాలామంది తమ డాపుల్ గ్యాంగర్స్ని కనుక్కున్నారు। సో సింపుల్గా చెప్పాలంటే మనిషిని పోలిన మనుషులు ఉండొచ్చు, కానీ సేమ్ 100% ఒకేలా ఉండరు, కొంత పర్సంటేజ్ వరకు సిమిలర్గా ఉంటారంతే। నెక్స్ట్, స్మార్ట్ వాచ్లు హార్ట్ రేట్ని ఎలా మెజర్ చేస్తాయి? స్మార్ట్ వాచ్ వెనక ఒక గ్రీన్ లైట్ వెలుగుతూ ఉంటుంది కదా, అది ఎందుకో ఇప్పుడు చూద్దాం। స్మార్ట్ వాచ్లు హార్ట్ రేట్ని మెజర్ చేయడానికి ఫోటో ఫ్లెతిస్మోగ్రఫీ అనే టెక్నాలజీని యూజ్ చేస్తాయి। అంటే బ్లడ్ అనేది రెడ్ లైట్ని రిఫ్లెక్ట్ చేస్తుంది, కానీ గ్రీన్ లైట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది। ఇక్కడ గ్రీన్ కలర్నే యూజ్ చేయడానికి కారణం, రెడ్ అండ్ గ్రీన్ కలర్స్ని కాంప్లిమెంటరీ కలర్స్ అని అంటారు। ఇవి RYB కలర్ వీల్లో ఆపోజిట్ సైడ్స్ని ఉంటాయి। ఆ వాచ్కి ఉండే గ్రీన్ లైట్ మన స్కిన్ మీద ఫ్లాష్ అయినప్పుడు ఆ లైట్ స్కిన్ ద్వారా లోపలికి వెళ్తుంది, లోపల రెడ్ కలర్లో ఉండే బ్లడ్ ఈ గ్రీన్ లైట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది। అబ్జర్వ్ అవని లైట్ ఏదైనా ఉంటే అది తిరిగి రిఫ్లెక్ట్ అయ్యి వాచ్లో ఉండే ఆప్టికల్ సెన్సార్ ద్వారా క్యాప్చర్ చేయబడుతుంది। గుండె కొట్టుకున్నప్పుడు బ్లడ్ బాడీ అంతా పంప్ చేయబడుతుంది, కాబట్టి చేతిలో రక్త ప్రవాహం పెరుగుతుంది। సో గ్రీన్ లైట్ ఎక్కువ మొత్తంలో అబ్జర్వ్ చేసుకుంటుంది, అలాగే 2 బీట్స్ మధ్యలో చేతిలో బ్లడ్ తక్కువగా ఉంటుంది, కాబట్టి గ్రీన్ లైట్ తక్కువగా అబ్జర్వ్ అవుతుంది। సో హార్ట్ బీట్ని బట్టి చేతిలో బ్లడ్ ఫ్లో ఉంటుంది, ఆ బ్లడ్ ఫ్లోని బట్టి ఎంత గ్రీన్ లైట్ అబ్జర్వ్ అవ్వాలి, ఎంత రిఫ్లెక్ట్ అవ్వాలనేది ఉంటుంది। అలా రిఫ్లెక్ట్ అయిన లైట్ యొక్క ఇంటెన్సిటీని బట్టి హార్ట్ రేట్ని మెజర్ చేస్తుంది। సేమ్ బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ కూడా ఇదే టెక్నిక్ మీద వర్క్ అవుతుంది, కానీ ఇక్కడ రెడ్ కలర్ లైట్ అలాగే మన కంటికి కనిపించని ఇన్ఫ్రారెడ్ లైట్స్ ఉంటాయి। బ్లడ్లో ఆక్సిజన్ ఎంత ఎక్కువగా ఉంటే బ్లడ్ అంత రెడ్ కలర్లో ఉంటుంది। ఆక్సిజనేటెడ్ బ్లడ్ సెల్స్ ఎక్కువగా ఇన్ఫ్రారెడ్ లైట్ని అబ్జర్వ్ చేసుకుంటాయి, డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది ఎక్కువగా రెడ్ లైట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది। సో రిఫ్లెక్ట్ అయిన ఇన్ఫ్రారెడ్ అండ్ రెడ్ లైట్ ఇంటెన్సిటీ యొక్క రేషియో ద్వారా బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ క్యాల్కులేట్ చేస్తుంది।
ఈ విధంగా స్మార్ట్ వాచ్లో ఉండే సెన్సార్లు మన బాడీ హార్ట్ రేట్ని ఆక్సిజన్ లెవెల్స్ని మెజర్ చేస్తాయి. ఫ్రెండ్స్, ఒక చిన్న విషయం, డబ్బు సంపాదించడం అనేది ఒక కళ. ధనవంతులు డబ్బు కోసం పనిచేయరు, డబ్బే ధనవంతుల కోసం పనిచేస్తుందంటారు రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత. డబ్బు సంపాదించే మార్గాల గురించి, ధనవంతులు ఫాలో అయ్యే మనకు తెలియని ఎన్నో సీక్రెట్స్ ఈ రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్లో ఉంటాయి. ఈ బుక్ సమ్మరీని మీరు కుకు ఎఫ్ఎంలో తెలుగులో వినవచ్చు. కుకు ఎఫ్ఎం ఇండియాలోనే లీడింగ్ ఆడియో బుక్ ప్లాట్ఫామ్. దీనిలో 10,000+ అవర్స్ ఆఫ్ ఆడియో షోస్ ఉన్నాయి. కుకు ఎఫ్ఎం కొత్త ఆఫర్లో భాగంగా కేవలం 49 రూపీస్తో కూడా కుకు ఎఫ్ఎంని యూజ్ చేయవచ్చు. జస్ట్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి బడీ 50 అనే కోడ్ యూజ్ చేస్తే కుకు ఎఫ్ఎం ఫస్ట్ మంత్ సబ్స్క్రిప్షన్ మీద 50% డిస్కౌంట్ పొందవచ్చు. కుకు ఎఫ్ఎం ప్రతి వారం కొత్త ఆడియో బుక్స్ని యాడ్ చేసింది, సో ప్రతిరోజు కొత్త విషయాలు నేర్చుకోవచ్చు. అలాగే మీరు కుకు ఎఫ్ఎంకి ఏదైనా బుక్ని సజెస్ట్ చేయాలనుకున్నా ఆర్ ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకున్నా డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫామ్ ఫిల్ చేసి తెలియచేయవచ్చు. సో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కుకు ఎఫ్ఎంలో మీ మనసుకు నచ్చింది వినండి. నెక్స్ట్, చాట్ జీపీటీ అంటే ఏమిటి? ఈ మధ్యకాలంలో చాట్ జీపీటీ అనేది బాగా పాపులర్ అవుతుంది. అసలు చాట్ జీపీటీ అంటే ఏమిటి, దీనిని ఎలా యూజ్ చేయవచ్చో చూద్దాం. మనం ఏదైనా ఒక బ్యాంకింగ్ వెబ్సైట్లో కానీ లేదా ఏదైనా కంపెనీ వెబ్సైట్లో చూస్తే చాటింగ్ రూపంలో మనం అడిగే ప్రశ్నలకు ఆటోమేటిక్గా ఆన్సర్స్ వస్తూ ఉంటాయి. వీటిలో చాలా వరకు మనుషులు కాకుండా బోట్స్ ఆన్సర్ చేస్తూ ఉంటాయి. వీటిని చాట్ బోట్స్ అంటారు. ఈ చాట్ జీపీటీ కూడా అలాంటిదే, కానీ ఇది నార్మల్ బోట్స్ కన్నా ఎన్నో రెట్లు ఎక్కువ పవర్ఫుల్. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేసే ఒక చాట్ బోట్. చాట్ జీపీటీలో చాట్ అంటే మనకు తెలిసిందే, జీపీటీ అంటే జనరేటివ్ ప్రీ ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్. ప్రీ ట్రైన్డ్ అంటే ముందుగానే దీన్ని ట్రైన్ చేసి ఉంచుతారు. 2021 వరకు ఉన్న డేటా మొత్తం దీని డేటాబేస్లో ఉంటుంది, అండ్ ఇది ఇంటర్నెట్కి కనెక్ట్ అయ్యి ఉండదు. సో కేవలం 2021 వరకు దీనిలో ఉన్న ఇన్ఫర్మేషన్లో ఏది అడిగినా సరే మనకు ఈజీగా అర్థమయ్యే విధంగా సమాధానం ఇస్తుంది. ఈ మాత్రం దానికి గూగుల్ ఉంది కదా, ఏది అడిగినా దానిలో సమాధానం దొరుకుతుంది కదా అనే డౌట్ రావచ్చు. గూగుల్లో మనం ఏదైనా సెర్చ్ చేస్తే దానికి సంబంధించిన కొన్ని 100ల వెబ్సైట్స్ లింక్స్, ఇమేజెస్, వీడియోస్ మన ముందుంచుతుంది. వాటిలో మనకు కావాల్సింది వెతుక్కోవాలి. కానీ చాట్ జీపీటీ అలా కాదు. దీనిలో ఏదైనా సెర్చ్ చేస్తే గూగుల్లో లింక్స్ కాకుండా డైరెక్ట్గా దాని ఆన్సర్ టెక్స్ట్ రూపంలో మన ముందుంచుతుంది. అంతేకాదు, చాటింగ్ రూపంలో ఒక మనిషిలాగానే ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేస్తుంది. అంతేకాదు, ఇది ప్రోగ్రామింగ్ కోడ్స్ కానీ, స్టోరీస్ కానీ, పోయమ్స్ కానీ, చివరికి ఒక లీవ్ లెటర్ రాయాలన్నా రాసిస్తుంది, జోక్స్ చెప్తుంది. అంతేకాదు, మనం రాసిన ప్రోగ్రామ్లో ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయేమో చెక్ చేసి వాటిని సాల్వ్ కూడా చేస్తుంది. ఒక మ్యాథ్స్ ప్రాబ్లం ఇచ్చి సాల్వ్ చేయమంటే స్టెప్ బై స్టెప్ ప్రాబ్లం అంతా సాల్వ్ చేసి ఆన్సర్ ఇస్తుంది. దీనిని ఓపెన్ ఏఐ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ 2022 నవంబర్లో లాంచ్ చేసింది. అయితే లాంచ్ చేసిన 5 రోజుల్లోనే ఏకంగా 1 మిలియన్ యూజర్స్ని సంపాదించుకుంది. ఇదే 10 లక్షల మంది యూజర్స్ని చేరుకోవడానికి నెట్ఫ్లిక్స్కి 3.5 ఇయర్స్, స్పాటిఫైకి 5 మంత్స్, ఇన్స్టాగ్రామ్కి 2.5 మంత్స్ టైం పడితే ఇది కేవలం 5 రోజుల్లో 1 మిలియన్కి చేరుకుంది. అంతలా ఇది ఇప్పుడు ఫేమస్ అవుతుంది. దీనిని మనం కూడా యూజ్ చేసుకోవచ్చు. గూగుల్లో చాట్ జీపీటీ అని సెర్చ్ చేస్తే openai.com అనే పేరుతో ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. దానిలో మీరు సైన్అప్ అయ్యి ఈ చాట్ జీపీటీని ఫ్రీగానే యూజ్ చేసుకోవచ్చు. దీనికి ఇంటర్నెట్తో కనెక్షన్ లేకుండానే ఇంత చేస్తుంటే ఒకవేళ ఇంటర్నెట్తో కనెక్ట్ చేస్తే ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు. ఇప్పటి వరకు మనం ఏదైనా తెలుసుకోవాలంటే గూగుల్లో సెర్చ్ చేసేవాళ్ళం, కానీ ఇప్పుడు ఇది మారబోతుంది. జస్ట్ టెస్టింగ్ కోసం రిలీజ్ చేస్తేనే 1 మిలియన్ యూజర్స్ని చేరుకుంది. అలాంటిది పూర్తి స్థాయిలో రిలీజ్ అయితే జస్ట్ 2 ఇయర్స్లోనే గూగుల్ని దాటేస్తుంది అంటున్నారు. అందుకే ఇప్పుడు గూగుల్ కూడా ఈ చాట్ జీపీటీకి భయపడుతుంది. సో త్వరలోనే గూగుల్ కూడా ఇటువంటి వెబ్సైట్ని రిలీజ్ చేయబోతున్నామని, దీనిలో టెక్స్ట్తో పాటు ఇమేజెస్ ద్వారా కూడా ఆన్సర్ అందించబోతున్నామని అనౌన్స్ చేసింది. అయితే ఈ చాట్ జీపీటీ వల్ల లాభాలతో పాటు నష్టాలు కూడా లేకపోలేదు. స్టూడెంట్స్కి ఏదైనా ఆన్సర్ కావాలంటే సొంతంగా ఆలోచించడం మానేసి దీనిలో సెర్చ్ చేసేస్తారు. అంతేకాదు, ఎగ్జామ్స్లో కూడా దీనిని యూజ్ చేసి కాపీ చేయవచ్చు. అలాగే హ్యాకర్స్ దీనిని మిస్యూజ్ చేయడం వల్ల హ్యాకింగ్, సైబర్ అటాక్స్ పెరిగే అవకాశం ఉంది. ఏ టెక్నాలజీ అయినా మనం ఎలా యూజ్ చేస్తున్నాం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఏది ఏమైనా ఈ చాట్ జీపీటీ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఒక రెవల్యూషన్ తీసుకురాబోతుంది. ఒకవేళ మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే ఆల్రెడీ మన ఛానల్లో ఏఐ గురించి కంప్లీట్ వీడియో చేశాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్, ఎందుకు సర్కిల్ని 100, 1000 వంటి రౌండ్ ఫిగర్స్, అలాగే సింపుల్గా ఉండే నెంబర్స్తో కాకుండా 360 డిగ్రీస్గా చెప్తారు? సాధారణంగా దేనినైనా పూర్తి స్థాయిలో మెజర్ చేయవలసి వచ్చినప్పుడు 100తో చెప్తాం. 100 మార్క్స్ అని లేదా 100% అని, ఇలా 100ని ఎక్కువగా యూజ్ చేస్తాం. లేదా 1 కేజీని 1000 గ్రాములుగా, 1 కిలోమీటర్ని 1000 మీటర్లుగా, ఇలా సింపుల్ నెంబర్స్ని యూజ్ చేస్తాం కదా. కానీ సర్కిల్ విషయానికి వచ్చేసరికి 360ని ఎందుకు యూజ్ చేస్తారనిపిస్తుంది. ఇలా 360ని యూజ్ చేయడం వెనకాల 3 కారణాలు ఉన్నాయి. నెంబర్ 1, మ్యాథమెటికల్ రీజన్స్. 360 అనేది 1 నుండి 10 వరకు అన్ని నెంబర్లతో భాగించబడుతుంది, 1 7తో తప్ప.
ఈ నెంబర్లను 360 నెంబర్ యొక్క డివైజర్స్ అని పిలుస్తారు. అలా 360 వరకు చూస్తే ఇక్కడ చూపించినట్టు 1, 2, 3 నుండి స్టార్ట్ అయ్యి 120, 180, 360 వరకు 24 డివైజర్స్ ఉంటాయి. ఇలా 360 వరకు చూసుకుంటే ఎక్కువ డివైజర్స్ ఉన్న నెంబర్ ఇదే. ఇలా ఎక్కువ డివైజర్స్ ఉన్న నెంబర్స్ ని హైలీ కాంపోజిట్ నెంబర్స్ అంటారు. వీటితో క్యాలిక్యులేషన్స్ ఈజీగా ఉంటాయి. అదే 100కి చూసుకుంటే కేవలం 9 డివైజర్స్ మాత్రమే ఉంటాయి. అలాగే 360 డిగ్రీస్గా ఉండే సర్కిల్ని 2, 3, 4 సమాన భాగాలుగా విభజించవచ్చు. కానీ అదే సర్కిల్ ని 100 డిగ్రీస్ అనుకుంటే 2, 4 సమాన భాగాలుగా చేయగలం, కానీ 3 సమాన భాగాలుగా చేయలేం. సో 100ని యూజ్ చేసి ఉంటే క్యాలిక్యులేషన్స్ ఇంకా కష్టంగా ఉండేవి. కాబట్టి 360 అనేది బెస్ట్ సొల్యూషన్. నెక్స్ట్, ద లెంత్ ఆఫ్ ఎ ఇయర్. పూర్వం ఆకాశంలోని నక్షత్రాలు, చంద్రుడు వంటి ఆబ్జెక్ట్స్ని ఆధారంగా చేసుకుని సంవత్సరానికి గల రోజులు లెక్కించేవారు. అలా సోలార్ క్యాలెండర్ ప్రకారం ఇయర్కి 365 డేస్ ఉండేవి. అలాగే చంద్రుడిని ఆధారంగా చేసుకుని లెక్కించే లోనార్ క్యాలెండర్ ప్రకారం ఇయర్కి సుమారుగా 355 డేస్ ఉండేవి. అలా 365కి 355కి మధ్యలో ఉన్న నెంబర్ 360. అండ్ 360 అనేది హైలీ కాంపోజిట్ నెంబర్, కాబట్టి 360ని తీసుకున్నారు. నెక్స్ట్, హిస్టారికల్ రీజన్స్. ఇప్పుడు మనం యూజ్ చేసేది డెసిమల్ సిస్టమ్. దీనిలో బేస్ వాల్యూ 10. అంటే మనం కౌంట్ చేసుకుంటూ 10కి రీచ్ అయిన తర్వాత మళ్ళీ 1 నుండి 9 వరకు నెంబర్స్ రిపీట్ అవుతాయి. కానీ పూర్వం బాబిలోనియన్స్ మరియు సుమేరియన్స్ సెక్సాజెసిమల్ నెంబర్ సిస్టమ్ని యూజ్ చేసేవారు. అంటే దీనిలో బేస్ వాల్యూ 60. అంటే ఈ సెక్సాజెసిమల్ నెంబర్ సిస్టంలో 60 సింబల్స్ ఉండేవి. ఆ సింబల్స్ అన్నీ అయ్యాక మళ్ళీ అక్కడ నుండి ఆ సింబల్స్ రిపీట్ అవుతాయి. వాళ్ళు ఈ సిస్టమ్ని యూజ్ చేయడానికి కారణం మనం ముందు చెప్పుకున్నట్లు 60 అనేది కూడా హై కాంపోజిట్ నెంబర్. దానికి 12 డివైజర్స్ ఉంటాయి. అందుకే మనం టైంని చూసుకుంటే గడియారంలో 12 గంటలుంటాయి. గంటకి 60 నిమిషాలని, నిమిషానికి 60 సెకండ్లని ఇలా హైలీ కాంపోజిట్ నెంబర్స్ని యూజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఒక సర్కిల్ యొక్క రేడియస్ని అంటే వ్యాసార్థాన్ని ఆధారంగా తీసుకుని ఈక్వల్ సైడ్స్తో సెక్సాజెసిమల్ సిస్టంలో బేస్ వాల్యూ 60 కాబట్టి ట్రయాంగిల్లోని ఈచ్ యాంగిల్ని 60 డిగ్రీస్గా ట్రయాంగిల్ గీసి వాటిని సర్కిల్లో అమర్చితే ఒక సర్కిల్లో 6 ట్రయాంగిల్స్ పడతాయి. 60 × 6 360 అవుతుంది. సో ఆ విధంగా సర్కిల్కి 360 డిగ్రీస్ వచ్చింది. ఈ 3 కారణాల వల్ల సర్కిల్ని 360 డిగ్రీస్గా డివైడ్ చేశారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఒకవేళ మీకు కూడా ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే క్రింద కామెంట్ సెక్షన్ ద్వారా అడగండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలను మిస్ కాకుండా చూడడానికి తెలుగుబడి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. తెలుగుబడి నుండి ఎప్పటికప్పుడు అప్డేట్స్ని పొందడానికి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, ట్విట్టర్లలో తెలుగుబడిని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.